48 గంటలుగా దువ్వాడ శ్రీనివాస్ నివాసంలో హై డ్రామా కొనసాగుతూనే ఉంది. దువ్వాడ ఇంట్లో వివాదానికి సంబంధించిన దృశ్యాలను ఇప్పుడు 8 ఫ్రేమ్స్ లో మనం చూడబోతున్నాము. ఫస్ట్ ఫ్రేమ్ సీన్ నెంబర్ 1. మొన్న అర్ధరాత్రి దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇంటి దగ్గర ఇద్దరు కూతుళ్ళు ఆందోళన చేశారు. అది ఫస్ట్ బాక్స్ లో చూస్తున్నాం. అండ్ సెకండ్ బాక్స్ సీన్ 2. నిన్న రాత్రి పెద్ద కూతురు హైందవి భార్య వాణి ఆందోళన దిగారు. ఆందోళన సంబంధించిన దృశ్యాలు చూడొచ్చు. అండ్ థర్డ్ బాక్స్ సీన్ నెంబర్ 3 లో చూస్తున్నాం. ఒక దశలో గేట్లు పగలగొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు వాణి హైందవి. అండ్ ఫోర్త్ బాక్స్ సీన్ నెంబర్ 4. అనంతరం ఇంటి దగ్గర ఆందోళన చేశారు. రాత్రంతా రోడ్డుపైనే నిద్రాహారాలు చేశారు. అక్కడే వాళ్ళు కుర్చీలపైనే రాత్రంతా పడుకున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అండ్ ఫిఫ్త్ బాక్స్ సీన్ నెంబర్ 5. ఆందోళన దిగిన వాణి హైందవితో దువ్వాడ బ్రదర్స్ వాగ్వాదానికి సంబంధించిన విజువల్స్ సీన్ నెంబర్ 5 లో చూస్తున్నాం. అండ్ సిక్స్త్ బాక్స్ సీన్ నెంబర్ 6. ఈ వివాదంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన విజువల్స్ చూడొచ్చు. అండ్ సెవెంత్ దువ్వాడ వాణి కంప్లైంట్ పై కంప్లైంట్ చేశారు దువ్వాడ శ్రీనివాస్. అండ్ సీన్ నెంబర్ 8. ఇప్పటికీ టెక్కలిలో దువ్వాడ ఉంటున్న ఇంటి దగ్గరే ఉన్నారు వాణి, ఆమె కూతురు హైందవి. వాళ్ళు ఇంకా ఆందోళన కొనసాగిస్తున్న దృశ్యాలు కూడా 8th బాక్స్ లో చూడొచ్చు.